హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను మీకు బీటీసీ అండ్ ఈటీహెచ్ ఎర్న్ చేయడానికి ఒక 2 యాప్స్ అయితే కనుక చెప్తాను. అండ్ క్రిప్టో కరెన్సీ మీద మనం వీడియోస్ చేసి చాలా రోజులు అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఈ 2 యాప్స్ మీద వచ్చేటప్పటికి మీకు ఇన్స్టెంట్గా విత్డ్రాల్ అయితే కనుక వస్తుంది. ఈ ఇన్స్టెంట్ విత్డ్రాల్ కూడా మీకు కాయిన్ బేస్కి అయితే కనుక వస్తుంది. ఈ కాయిన్ బేస్లో మీకు వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే చాలా సింపుల్. మీరు కాయిన్ బేస్ యాప్ అయితే కనుక డౌన్లోడ్ చేసుకోండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు పోర్ట్ఫోలియోలో మీ బ్యాలెన్స్ అయితే కనుక చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ నాదైతే కనుక ఇప్పుడు 0.05 ఇండియన్ కరెన్సీలో INR ఉంది, అంటే 5 పైసా అన్నమాట. ఆ 5 పైసాలో కూడా మనకి ఏ కాయిన్స్ ఇక్కడ ఆక్యుపై చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు. ఎథీరియం వచ్చేటప్పుడు 0.05 అండ్ బీటీసీ వచ్చేటప్పుడు 0.01 రూపీస్. అంటే ఇది చాలా తక్కువ అమౌంట్, పెద్ద అమౌంట్ ఏం కాదు. బట్ మనకి ఇప్పుడు మీరు వర్క్ చేసే ఏదైతే యాప్స్ ఉన్నాయో ఇక్కడ మీరు మంచిగా వర్క్ చేసినట్లయితే కనుక మీకు మంచి ఇన్కమ్ అయితే కనుక తీసుకోవచ్చు ఇక్కడ నుండి. ఓకే, ఇన్స్టెంట్ విత్డ్రాల్ ఎలా వస్తుందో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ 2 యాప్స్ వచ్చేటప్పటికి నేమ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, క్రిప్టో పాప్ అండ్ క్రిప్టో వరల్డ్. గైస్, నెక్స్ట్ ఒకసారి నేను యాప్స్ ఓపెన్ చేసి చూపిస్తాను, ఈ యాప్స్లో ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా చూద్దాం. గైస్, ఇప్పుడు నేను ఫస్ట్ క్రిప్టో పాప్ ఓపెన్ చేస్తున్నాను. ఈ క్రిప్టో పాప్ వచ్చేటప్పటికి మీకు ETH ఎర్న్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. జస్ట్ మీకు ఇందులో ఏముండదు, జస్ట్ మీరు ఫేస్బుక్తో కానీ మీరు గూగుల్తో కానీ సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఇక్కడ న్యూ గేమ్ అని కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కంటిన్యూ ఉంటుంది, అలాగే వ్యాలెట్ ఉంది, ఇలాగే మోర్ యాప్స్ అని కూడా ఉంది. ఇక్కడ జస్ట్ మీకు ఏం లేదు, కొన్ని గూగుల్ యాడ్స్ వస్తూ ఉంటాయి ఈ బటన్స్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు నేను వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఏదైతే మనం అంతకుముందు కాయిన్ బేస్లో మీరు ఏదైతే మెయిల్తో మీరు రిజిస్టర్ అవుతారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే, కింద స్క్రాల్ చేసుకున్నట్లయితే మీరు ఎంతైతే గేమ్, అంటే మీరు గేమ్ ఆడి ఇక్కడ ఎర్న్ చేసిన ETH అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది GWEI అంటారు దీన్ని. ఓకే, ఇక్కడ నుండి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ క్లైమ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే మీ కాయిన్ బేస్లో అమౌంట్లోకి అయితే కనుక వెళ్తుంది. ఓకే, నాకు ఈ పాయింట్స్ అనేవి ఎలా వచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి న్యూ గేమ్ అని ఉంది కదా, న్యూ గేమ్ మీద క్లిక్ చేయండి. యాడ్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. గైస్, ఇక్కడ మనకి స్టేజ్ 1లో వచ్చేటప్పటికి ఏం లేదు గైస్, ఇక్కడ చాలా సింపుల్ ఉంటుంది గేమ్. ఇక్కడ మనకి ఎల్లో కలర్ బి ఉన్నాయి కదా, ఈ ఎల్లో కలర్ మీద డబుల్ ట్యాప్ చేస్తే మనకేంటంటే అవి క్యాన్సిల్ అవుతాయి అన్నమాట, సేమ్ ఒకే కలర్ ఉన్నవి. ఇలా ఏంటంటే మీరు ట్యాప్ చేసిన ప్రతిసారి మీకు 10 పాయింట్స్, 5 పాయింట్స్ అలా మీకు వస్తూ ఉంటాయి. మీరు ఎన్నైతే క్వాంటిటీ ఎక్కువ చేస్తారో, ఎన్ని లెవెల్స్ రీచ్ అవుతారో అంత మీకు అమౌంట్ అనేది వస్తుంది. వీళ్ళకి అమౌంట్ వస్తుందంటే మీకు పైన ఒక యాడ్ కనిపిస్తుంది, అలాగే గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక యాడ్ వస్తుంది. ఈ యాడ్స్ మీద వాళ్ళు రెవెన్యూ అయితే కనుక ఎర్న్ చేస్తున్నారు. ఇదైతే కనుక చాలా జెన్యున్గా వర్క్ అవుతుంది, అలాగే చాలా ఫాస్ట్గా కూడా మీకు విత్డ్రాల్ అనేది వస్తుంది. ఓకే, ఆ విత్డ్రాల్ ఎలా వస్తుంది అనేది ఒకసారి మీకు ప్రూఫ్ అయితే కనుక ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి నేను వ్యాలెట్లోకి అయితే వెళ్తున్నాను. ఈ కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ క్లైమ్ అని ఉంది కదా, ఈ క్లైమ్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఎస్ ఆఫ్ కోర్స్, అంటే మనకేంటంటే 2 డేస్కి ఒకసారి మాత్రమే విత్డ్రా అనేది కుదురుతుంది. మనం ఈరోజు విత్డ్రా చేస్తే రేపు విత్డ్రా చేయడానికి కుదరదు, మళ్ళీ ఎల్లుండి మాత్రమే, ఎల్లుండి తర్వాత రోజు మాత్రమే విత్డ్రా అయితే కనుక చేయగలం. ఓకేనా? అంటే 48 అవర్స్ తర్వాత మాత్రమే మనం విత్డ్రా చేయగలుగుతాం. ఓకే, నేను ఎస్ ఆఫ్ కోర్స్ నేను ఈరోజు విత్డ్రా చేయాలనుకుంటున్నాను, ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, క్లైమ్ సక్సెస్ అని వచ్చింది. క్లైమ్ సక్సెస్ అని వచ్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు 0 అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు మనకి కాయిన్ బేస్లోకి వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. కాయిన్ బేస్ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. రీఫ్రెష్ చేస్తే నాకు ఇందాక 0.05 ఉండాలి, ఇప్పుడు 0.08 అయింది చూసారా. జస్ట్ ఏం లేదు గాయస్, నేను జస్ట్ ఒక్కసారి గేమ్ ఆడితేనే నాకు ఆ అమౌంట్ వచ్చింది. మీరు ఎవరైనా వర్క్ చేసే ఇంట్రెస్ట్ మీకు ఏదైనా ఉంటే కనుక దీనిలో మీరు వర్క్ చేసుకోవచ్చు, కన్ఫామ్గా మీకు విత్డ్రాల్ అయితే కనుక వస్తుంది. ఇక్కడ నుండి మీకు ఎలా మీ బ్యాంక్కి తీసుకోవాలి అంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, మన ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు. జస్ట్ ఏం లేదు, మీకు జియోటస్ కానీ ఈ కాయిన్ D6 ఇలాంటి ఎక్స్చేంజెస్ ఉన్నాయి మన ఇండియన్ ఎక్స్చేంజెస్, ఇక్కడ నుండి విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ ఎర్న్ చేసిన ETH మీరు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవడం కనుక హోల్డ్ చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ కాయిన్స్ అనేవి మీకు ఎప్పుడు ఒకే ప్రైస్ ఉండదు, మ్యాక్సిమం మనకి ఇప్పుడు ప్రజెంట్ మీడియం ప్రైస్లో ఉంది కాబట్టి ఫ్యూచర్లో మీకు పెరిగే అవకాశం ఉంది. సో మీరు స్టోర్ చేసుకోవడం బెటర్. మీరు ఇక్కడ ఎర్న్ చేసుకున్న ఈ కాయిన్స్ని మీరు వదిలేసేయండి, మీకు ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మీకు ఇప్పుడు కావాలన్నా ఇప్పుడు కూడా వస్తుంది, బట్ ఇప్పుడు చేస్తే మీకు చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో మీరు ఇలాగే స్టోర్ చేయండి, స్టోర్ చేసిన తర్వాత ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత అప్పుడు ఇవ్వండి తీసుకోండి. మీకు ఇప్పుడు 10 రూపీస్ ఇన్వెస్ట్ చేసింది రేపు 100 రూపీస్ అవ్వచ్చు. ఓకేనా? మనం 2008 2009 ఆ టైంలో మనం బిట్కాయిన్ ప్రైస్ చూసుకున్నట్లయితే కనుక ఒక 30 రూపీస్ అలా ఉండేది. ప్రజెంట్ వాల్యూ చూసుకుంటే కనుక 5,50,000 పైనే ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో మీరు అర్థం చేసుకోవచ్చు క్రిప్టో కరెన్సీ అనేది ఎలా బూమ్ అవుతుంది అనేది. ఓకే, మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు, ఫ్రీగా వచ్చే ఇలాంటి కాయిన్స్ని మీరు సంపాదించుకొని స్టోర్ చేసి పెట్టుకోమని మాత్రమే చెప్తున్నాను.
ఓకే గాయ్స్, నెక్స్ట్ యాప్ వచ్చేటప్పటికి సేమ్ ఇదే మీకు క్రిప్టో వర్డ్. ఈ క్రిప్టో వర్డ్లో వచ్చేటప్పటికి జస్ట్ ఏం లేదు, ఒక వర్డ్స్ ఉంటాయి మీకు ఆల్ఫాబెట్స్ తెలుసు కదా ఇంగ్లీష్లో, ఆ వర్డ్స్ని కలపడం అనమాట. చాలా సింపుల్ ఉంటుంది గేమ్. ఇందులో వచ్చేటప్పటికి 100 సాతోషి విత్డ్రా మినిమం. సో మీకు ETH అయినంత ఫాస్ట్గా మీకు విత్డ్రా ఇదైతే కనుక అవ్వచ్చు, ఎందుకంటే 100 సాతోషి అనేది కొంచెం టైం పట్టవచ్చు, బట్ అది పెద్ద విషయం కాదు. మీరు చేయాలనుకుంటే డైలీ విత్డ్రా చేసుకోవచ్చు 2 డేస్ కాబట్టి, మీకు 100 సాతోషి ఈజీగా అవుతుంది, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో గైస్, ఈ 2 యాప్స్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇది జస్ట్ మీకు ఏం లేదు, ఒకసారి చూడండి. కావాలంటే మీకు చూపిస్తాను, EYEI నాకు 85 పాయింట్స్ వచ్చినాయి. గోల్ ఎంత? 1000. ఈ 1000 రీచ్ అవ్వగానే మనకి లెవెల్ అనేది మారుతుంది అనమాట. సో గైస్, ఇక్కడ చూసారు కదా సేమ్ ఇంతే, ఇక్కడ మీకు చాలా ఈజీగానే ఉంటుంది ఇదంతా. గైస్, ఈ క్రిప్టో వర్డ్ కూడా అంతే, మీరు ఎర్న్ చేసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ ఉంది కదా, ఈ వ్యాలెట్లోకి వచ్చేయండి. ఈ వ్యాలెట్లోకి వచ్చేస్తే మీకు కిందకి స్క్రాల్ చేసుకుంటే ఇక్కడ 5 సాతోషి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. నా దగ్గర 100 సాతోషి ఉన్నప్పుడు నేను క్లెయిమ్ మీద క్లిక్ చేసి నేను విత్డ్రా అయితే కనుక చేయొచ్చు. బట్ ఇక్కడ ఎంత ఉంది, మినిమమ్ షుడ్ బి 100 సాతోషి టు క్లెయిమ్, అంటే 100 సాతోషి మినిమం ఉండాలంట. ఓకే, మీరు ఎర్న్ చేయొచ్చు, అది ఈజీయే, చాలా సింపుల్. ఓకే గైస్, ఇది కూడా మనకి సేమ్ ఇక్కడ మెయిల్ ఐడి ఇస్తాం. ఈ మెయిల్ ఐడి ఇచ్చిందని బట్టే మనకి కాయిన్ బేస్లోకి అయితే వస్తుంది అమౌంట్. ఇక్కడ నుండి మీరు మీకు బ్యాంక్ కావాలంటే బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ నుండి కాదు, వేరే ఎక్స్చేంజ్కి పంపించి ఆ ఎక్స్చేంజ్ నుండి మీరు బ్యాంక్ అయితే కనుక తీసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, క్రిప్టో కరెన్సీ అనేది మీరు ఇప్పుడు సెల్ చేయడం కంటే ఫ్యూచర్లో మీరు వెయిట్ చేస్తే కనుక మంచి ప్రాఫిట్ అయితే తీసుకుంటారు. సో గైస్, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పట్లేదు, మీకు ఎక్కడైతే ఫ్రీగా వస్తున్నాయి కాయిన్స్ అని ఫ్రీగా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. జస్ట్ మీకు పాకెట్ మనీ కావాలనుకుంటే కనుక ఇమీడియట్గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు, బట్ ఇమీడియట్గా కావాలంటే మీకు మినిమం 100 and 200 రూపీస్ అలా ఉంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఇలా 2 రూపీస్ 5 రూపీస్ ఇలా కాదు, ఒక 200 500 రూపీస్ అయినప్పుడు బ్యాంక్ విత్డ్రా చేసుకోండి. సో గైస్, ఈ 2 యాప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ అవుతుంది. అలాగే ఇలాంటి మీకు యాప్స్ ఏమన్నా ఇంకా ఎక్కువ యాప్స్ మీకు తెలియాలి అంటే నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలాంటి కాయిన్స్ ఫ్రీగా ఎర్న్ చేయడానికి అండ్ ఎయిర్ డ్రాప్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.